वेलकम बैक टू दी डिबेट विष्णुवर्धन रेड्डी गारु या ఒక విషయంలో క్లారిటీ ఉంది బయట వాళ్ళు పార్టీల వాళ్ళు గాని లేకపోతే ఇతర అనలిస్టులు గాని ఒకటి మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే భారతీయ జనతా పార్టీ దీని వెనక అంత మంత్రంగా నడిపింది ఏదో తెర వెనక ఇది చేసింది అమరావతిలో రాజధాని ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అందుకే జగన్ మోహన్ రెడ్డి ప్రపోజల్ పెట్టగానే వీళ్ళు డైరెక్ట్ గా ఓకే అనుకొని ఇండైరెక్ట్ గా చేయించారు లేకపోతే గవర్నర్ వీళ్ళు దల్చుకుంటే ఆగదా ఇట్లా రకరకాల అనుమానాలు ఆరోపణలు విమర్శలు దాని మీరు ఎలాగైనా తీసుకొని ఇలాంటి ఉన్నాయి కానీ మీ పార్టీ నాయకత్వం పై నుంచి కింది వరకు చెప్తున్న మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ నిర్ణయానికి మాకేమ సంబంధం యాజ్ ఏ పార్టీ మేము అమరావతిలోనే రాజధాని అన్న అంశాన్ని కట్టుబడి ఉన్నామని చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే మామూలుగా అన్ని పార్టీలలాగా మేము కట్టుబడి ఉన్నాము అని చెప్పడం వేరు కాకుండా అధికారంలో ఉన్న దేశంలో అధికారంలో ఉన్న పార్టీగా కేంద్రంలో ఒక బలమైన నిర్ణయాన్ని చెప్పడం వేరు ఇప్పుడు జనసేన ఆ రెండు పార్టీల ఎమ్మెల్యేల రాజీనామా డిమాండ్ చేసింది కాబట్టి జనసేన చేస్తే బీజేపీ చేసినట్టే అనుకోవాలా లేకపోతే మీకు ఏదైనా వేరే ఒత్తిడి ప్రయత్నం ఏమైనా ఉందా కార్యాచరణ నమస్కారం నమస్కారం సార్ ప్యానెల్లో ఉన్నటువంటి అతిథులందరికీ నమస్కారం ఒకటి భారతీయ జనతా పార్టీని గత రెండు మూడు రోజులుగా అసలు ఆ సందర్భము అసందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీలు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేదు కొంతమంది మీడియాలో ఎక్కువ కనపడేటువంటి పుల్లలు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ గురించి ఏదో మా పార్టీకి ఒక 60 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నట్టు మేము అరచి అడ్డపెడితే ఆగిపోయినట్లు మాట్లాడుతున్నారు ఒకటి ఏమీ అందరూ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ గారు కానీ ప్రస్తుత అధ్యక్షుడు సోమ్ వీర్రాజు గారు కానీ లేదా మా పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు సునీల్ దేవర్ కానీ జీవీఎల్ గారు కానీ లేదా సత్యకుమార్ గారు కానీ ఇంకా మా పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరు మాట్లాడినా ఒకటే మా ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వేరు భారతీయ జనతా పార్టీ పార్టీ వేరు మనకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సెక్రటరేట్ కూల్చేస్తున్న సందర్భంలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ మొత్తం సెక్రటరేట్ కూల్చేయకూడదు అని ఉద్యమం చేసింది చేస్తుంది అదే సందర్భంలో హైకోర్టు యొక్క ఆదేశాల మేరకు భారత ప్రభుత్వం యొక్క ఒపీనియన్ ఆర్కియాలజీ ఇతర కొన్ని సంస్థల అభిప్రాయాలను భారత ప్రభుత్వం అని అడిగింది కోర్టు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉద్యమం చేస్తున్న సందర్భంలో భారత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా దాని సెక్రటరేట్ను కూల్చేయచ్చు మా భారత ప్రభుత్వం దగ్గర ఉన్న నిబంధనల ప్రకారం అని చెప్పి ఒక నివేదిక ఇచ్చారు దాని ఆధారంగానే భారత ప్రభుత్వం ఇచ్చిన ఆధారంగానే అక్కడ సెక్రటరేట్ను ఈరోజు కూల్చేశారు అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే తెలంగాణలో ఉండేది భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం కదా మేము సెక్రటరేట్ను కానీ ఆప మరి ఆ లేఖ ఎందుకు ఇచ్చిందంటే మేము ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా రాష్ట్రాలకున్న హక్కుల విషయంలో అవసరానికి అనుగుణంగా మేము వాడటం లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన లేకపోతే క్యాపిటల్ సంబంధించిన అంశాన్ని కూడా నేను చెప్పలేదు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుందో సిపిఐ పార్టీ ఏం మాట్లాడుతుందో లేకపోతే మిగతా పార్టీలు ఏం మాట్లాడుతుందో మాకు సంబంధం లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీగా విష్ణువర్ధన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతల నుంచి మొదలు పెడితే నేను కూడా అమరావతికి వెళ్ళాను రైతులను కలిశాను రైతుల ఉద్యమంలో పాల్గొన్నా ఉత్తరాంధ్ర సంబంధించిన మా పార్టీ నేత ఎమ్మెల్సీ మాధవ్ ఆయన కూడా వచ్చాడు ఉద్యమంలో పాల్గొన్నాడు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్న సోమవీర్రాజు గారు కానీ లేకపోతే కన్నా గారు కానీ అందరం మాట్లాడారు ఇక మాకు దాగుడు మూతలు కానీ రెండో అభిప్రాయం కానీ లేదు ఆంధ్రప్రదేశ్ భారతీయ అభిప్రాయం కానీ లేదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ 33,000 ఎకరాలు భూమి ఇచ్చినటువంటి అమరావతి రైతుల విషయంలో మాకు రెండో అభిప్రాయం లేదు భూములు ఇచ్చింది చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళ కొడుకు లోకేష్ గారికి కాదు తెలుగుదేశం పార్టీకి కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మాకు 33,000 ఎకరాలకు సంబంధించిన విషయంలోనా చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన విషయంలోనా లేకపోతే ఆయన టెంపరవరి బిల్డింగ్లు కట్టినటువంటి విషయంలోనా అవన్నీ దాంట్లో మాకు చాలా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి అయినా అమరావతిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వానికి భూమి ఇచ్చారు కాబట్టి అక్కడ క్యాపిటల్ అనే విషయం చెప్పారు కాబట్టి ఇక్కడ ఏదో అభివృద్ధి చెందుతుంది మా పొలాలు ఇస్తే అని రైతులకు అభిప్రాయం ఉంది కాబట్టి
భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అమరావతిలో అసెంబ్లీ సెక్రటరేట్ క్యాపిటల్ సీడెడ్ క్యాపిటల్ మా పదం ఒకటి మేము స్పష్టంగా వాడాం మేము ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంది దాంట్లో మాకు రెండో అభిప్రాయం లేదు కొంతమంది ఆంధ్రప్రదేశ్లో స్వార్థ రాజకీయాల కోసం భారతీయ జనతా పార్టీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు అది స్పష్టంగా చెప్పదలుచుకున్నా నంబర్ టూ గవర్నర్ గారి అంశం గవర్నర్ గారికి సంబంధించినటువంటి అంశంలో మేము వెనకుండి ముందరుండి లేకపోతే పక్క నుండి నడిపించేటువంటి అవకాశం లేదు ఎందుకు లేదంటే గవర్నర్ గారి అంశంలో అదే వాస్తవం అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించిన విషయంలో మేమే కోర్టులో మేము ఇంప్లీడ్ అయ్యాము ఆయనకు అనుకూలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో గవర్నర్ గారికి మేమే రిప్రజెంటేషన్ చేశాము మేమే లేఖ రాశాము తర్వాత మా పార్టీకి సంబంధించిన అధికారికంగా ఆంధ్రప్రదేశ్ పార్టీ కామినేని శ్రీనివాస గారితో కోర్టులో కేసు ఇచ్చింది అంటే మాకు నిజంగా మేము గవర్నర్ వ్యవస్థను మా చేతులు పెట్టుకున్నట్టయితే మేము నేరుగా సపోర్ట్ చేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి సంబంధించినటువంటి విషయంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అసంబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య విలువలు లేనటువంటి రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం విషయంలో మేము మెడలు వంచి రమేష్ కుమార్ గారికి గవర్నర్ తోటి మేము ఆ రోజు కనక అతను ఎవరో ఇంకొక రాత్రి తీసుకొచ్చినటువంటి గవర్నర్ ఉన్న మన ఎన్నికల కమిషనర్ ఉన్నాడో ఆయనతో మేము కనకరాజు గారిని ఆపించగలిగేటువంటి వాళ్ళం కదా కాబట్టి దయచేసి ఊహాజనితమైనటువంటి విషయాల్లో కొన్ని పార్టీలు మా మీద దుష్ప్రచారం చేస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మేము అయితే తెలుగుదేశం పార్టీ డిమాండు కమ్యూనిస్టు పార్టీల డిమాండ్కు లేకపోతే మిగతా పార్టీల డిమాండ్కు మా పార్టీ డిమాండ్లో కొన్ని విషయాల్లో ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మా సోదరుడు రామకృష్ణ గారు మాట్లాడారు ఆయన కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనంతపురంలో ఎమ్మెల్యేగా గెలిచాడు ఒకసారి ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రముఖ నాయకుడు రాష్ట్ర సెక్రటరీ మరి ఇప్పటిదాకా 220 రోజుల ఉద్యమంలో మా రామకృష్ణ గారు కర్నూలులో వచ్చి ఒకరోజు కూడా నిరాహార దీక్ష చేయలేదు అమరావతిలో రాజధాని ఉండాలని లేదు మిగతా పార్టీలకు సంబంధించిన నేతలు ఇప్పుడు మాట్లాడేటువంటి అందరూ ఆ రాయలసీమలో ఉన్నటువంటి నేతలు కానీ లేకపోతే ఉత్తరాంధ్ర నేతలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రోజుకు ఒక్కరు గోడ మీద పిల్లలాగా మాట్లాడుతున్నారు నిన్న ఉత్తరాంధ్రలో ఒక ఎమ్మెల్యే గణేష్ గారు బయటకు వచ్చి లేదు మా అమరావతి మా రాజధాని విశాఖలో ఉండాలనేటువంటిది ఆయన ఒక మాట చెప్పాడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు వెంకటకృష్ణ గారు అమరావతికి సంబంధించిన కొన్ని అంశాలు ఏదైతే 33,000 ఎకరాలు 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు టెంపరీ బిల్డింగ్లు కట్టి కడితే కడతా అని బొమ్మలు చూపించి ఎన్నికలు పోయినటువంటి విషయంలో మా పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాం మేము అక్కడ సంబంధించినటువంటి విషయంలో హైకోర్టుకి సంబంధించిన విషయంలో మేము ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నాం చంద్రబాబు నాయుడు గారు నీ కాళ్ళు ముక్కుతామయ్యా నువ్వు సెంట్రలైజ్డ్ మళ్ళా అభివృద్ధి చేస్తున్నావు హైదరాబాద్లో వచ్చిన పరిస్థితులు మళ్ళా వస్తాయి ప్రాంతాల మధ్య రాయలసీమలో హైకోర్టు పెట్టండి దేశంలో 9 రాష్ట్రాల్లో అట్లా హైకోర్టులు వేరే చోటు ఉన్నాయి పెద్ద ఇబ్బంది లేదు విశాఖపట్నంలో కొంత ఏదో ఒకటి ముందుకు వెళ్ళండి అక్కడ కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అమరావతిలో క్యాపిటల్ పెట్టండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తన ఒక లిమిటెడ్ కంపెనీ లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వివరిస్తున్నారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఏదో బాహుబలి బొమ్మలు గీసి పెద్ద పెద్ద 80 ఫ్లోర్లు 90 ఫ్లోర్లు ఆకాశ హార్మోన్లు చూపించి అందరికి ఆ బొమ్మలు చూపించి ఎన్నికలు పోయాడు మమ్మల్ని తిట్టి 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 ఆ రోజు ఇంకో అడుగు ముందుకు వేశాడు మిస్టర్ నరేంద్ర మోడీ నువ్వు అడుగు పెడితే ఆంధ్రాలో నీ కథ చూస్తాం అన్నాడు నల్ల బెలూన్లు ఎగరేశాడు అమ్మ నా బూతులు తిట్టించాడు ప్రధానమంత్రిని ఆ రోజు ఏమో గో బ్యాక్ మోడీ గో బ్యాక్ అన్నాడు ఈరోజు కమ్బ్యాక్ మోడీ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ అంటే రావాలి లేదా గో బ్యాక్ అంటే మేము పోవాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గో బ్యాక్ అన్నా చంద్రబాబు నాయుడు గారు కమ్బ్యాక్ అన్నా మీరు ఎందుకు పట్టించుకోవాలి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు మోడీ గారు మీరు పట్టించుకోండి అని బీజేపీ కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో కుర్చీలో కూర్చోవాలని సాక్షాత్తు ప్రజలే పాలాభిషేకాలు చేసి మోడీ గారికి విన్నతులు పంపారు కదా మోడీ గారు మీరే కాపాడాలని ప్రజల్ని చూడండి అక్కడ చంద్రబాబు నాయుడు ఎందుకు కల్లోకి వస్తాడు అందరికీ మీకు రామకృష్ణ లేదా చంద్రబాబు నాయుడు మీరు కాదు వీళ్ళు కాదు కదా ప్రజల్ని ఆలోచించండి నాకేం ప్రేమ నాయనా మీరే కదా 4 సంవత్సరాలు కాపురం చేశారు నా గురించి ఎందుకు నా ప్రేమ గురించి ఎందుకు అనాల్సిందని ఒక్క నిమిషం అంటే ఎలా కుదురుతుంది కుదరదు నాకు చంద్రబాబు నాయుడు వెంకటకృష్ణ గారు నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న ఒక హైయెస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఆ చరిత్ర లేదు
నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా నాకు గౌరవం ఉంది. మేము నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మేము విభేదిస్తున్నామంటే, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు, అమరావతికి సంబంధించిన 33,000 ఎకరాలు వద్దు బాబు వద్దు బాబు వద్దు బాబు అని చెప్పారు. ఆయన ఎవ్వరి మాట వినలేదు. నంబర్ టూ, అభివృద్ధి వికేంద్రీకరణ సంబంధించిన విషయంలో ఏదైతే మేము చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్న సందర్భంలో అంటే దయచేసి ఒక పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నది రాజధాని వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కాదు, రాజధాని వికేంద్రీకరణ. కర్నూలులో హైకోర్టు ఓకే, దానికి జుడిషియల్ క్యాపిటల్ అని పేరు పెడుతున్నారు. శాసనసభ మొత్తం లెక్కేస్తే 15 రోజులేమో 20 రోజులు జరుగుతుందేమో వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం. వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ దానికి ఒక పేరు పెడుతున్నారు. దానికి గవర్నర్ గారు ఆమోద ముద్ర వేశారు. ఇగో ఇప్పుడు ఇది జరుగుతున్నది చర్చ ఇప్పుడు ఇక్కడ కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అలాంటిది గతంలోకి వెళ్ళి 33,000 ఎకరాలు వద్దన్నారు, వద్దన్నారంటే 33,000 ఎకరాలు ఆగిందా? ఆఖరిలో ఒక 2 గ్రామాలకు సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తామంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారు వద్దన్నారు, అప్పుడు ప్రభుత్వం ఆగిపోయింది కదా. కాబట్టి గతం తవ్వి మీకే ఇస్తున్నా, మీకే విష్ణు, మీకే ఇస్తున్నాను విష్ణు, మీకు ఇవ్వాలని పిలిచింది కూడా. గతాన్ని బూచిగా చూపించి వర్తమానాన్ని కాపాడే ప్రయత్నం చేయకండి, వర్తమానాన్ని వర్తమానంగా చర్చించండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక ఒక నిష్పక్షపాతమైన ఒక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి చెప్పండి. ఇక్కడ మీరు ఒక విషయం చెప్పింది నేను ఏకేపిస్తాను. గత ప్రభుత్వంలో తప్పులు ఎవరు చేశారు, ఒప్పులు ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే, ఈరోజు అమరావతి భవిష్యత్తు ఏంది, అక్కడ ఉన్న రైతుల భవిష్యత్తు ఏంది, లేదా ప్రజాధనం ఖర్చు పెట్టినటువంటి 10,000 కోట్ల భవిష్యత్తు ఏంది అనేటువంటిది మనం 100 రూపాయలు మనం ఆలోచించాలి. మేము భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతిపాదనను ఈ సందర్భంగా ఏవిఎం చర్చలో నేను ఒకటి మేమందరూ చూస్తున్నాం. దీంట్లో మా సోదరుడు మా సీనియర్ నాయకుడు రామకృష్ణ గారు ఉన్నారు, మా సోదరుడు ఇప్పుడు మాట్లాడబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు. నా ప్రతిపాదన ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సిపిఐ పార్టీ బీజేపీ మాత్రమే 2013 ముందు అయ్యే విభజన జరిగిపోతుంది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ 2 ప్రధాన పార్టీలు పార్లమెంట్లో బలమైనటువంటి పార్టీలు. కాబట్టి మేము ఇన్ ప్రిన్సిపల్గా మేము ఒప్పుకున్నాం 2 రాష్ట్రాలు ఇంక ఇది రోజు గొడవలు పడేదొద్దు విడిపోవాల్సిందే అని మేము ఒప్పుకున్నాం. మనకి ఏం కావాలో చెప్పండి అంటే, మమ్మల్ని గాల్లోకి నెట్టి మమ్మల్ని రోజు తిట్టి తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ గారి నేతృత్వంలో బస్ యాత్ర పెట్టి అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఎవరో మాట అక్కడ ఎర్రబల్లి దయాకర్ రావు గారు లేకపోతే రమణ గారి నేతృత్వంలోనే అక్కడ ఒక యాత్ర పెట్టి ఈ 2 కళ్ళు సిద్ధాంతం పెట్టి రాజకీయ స్వార్థం కోసం ఆ రోజు ప్రజల మధ్య తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా ఆడింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఆయన శాసనసభలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఒక డ్రామా ఆడాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోకాళ్ళ నేతలు ఈ రోజు మాట్లాడేటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద నేతలు అందరూ కూడా ఒక డ్రామా ఆడారు. నిజంగా నిష్పక్షపాతంగా మేము వ్యవహరించింది ఆ రోజు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ గారు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రామకృష్ణ గారు లేదా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మేము. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇంకా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 ముద్దాయి 2 ముద్దాయి అమరావతిలో ఈరోజు 1 2 ముద్దాయిలు మమ్మల్ని ముద్దాయిలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే 5 సంవత్సరాలు అక్కడ టెంపరవరి బిల్డింగ్లు కట్టి ఏ రకమైన అభివృద్ధి చేయకోకుండా బొమ్మలు చూపించి ఎన్నికలు పోయి ఈరోజు బోర్ల పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి ఉంచుతాము మేము అక్కడ ఇల్లు కట్టుకున్నామని ఆ రోజు అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో జూబ్లీస్ లో ప్రజలకు అర్థం కాని ఏంటంటే, ఇప్పుడు మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, నిష్పక్షపాతంగా అమరావతి రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ మేము బస్తీమే సవాల్ రోడ్డు మీద నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, నిలదీస్తూనే ఉంటాం, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. అయితే ఈ డ్రామా ఆడుతున్నటువంటి 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ఈ రోజు ప్రజలు గమనించమని చెప్పి నేను ఏబిఎం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో అమరావతికి సంబంధించిన విషయంలో 1 ముద్దాయి 2 ముద్దాయి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. రైట్ ఓకే, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, అదే అక్కడే ఉండండి, ఆ పాయింట్ దగ్గర మీరు ఆగండి. ఇక్కడ టీడీపీ రామకృష్ణ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తా. టీడీపీ రామకృష్ణ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంపార్టెంట్ చెప్పాల్సింది కూడా ఉంది. రామకృష్ణ గారు 2 ప్రశ్నలు మీకు. ఒకటి, రాజీనామాలతో
సమస్య పరిష్కారం అవుతుందా అసలు రాజీనామా జరిగే పనేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారా చేయమంటే పాయింట్ నెంబర్ 1 48 గంటల తర్వాత ఏంటి మీ యాక్షన్ ప్లాన్ 48 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు గడువు పెట్టడం అనేది చిన్న విషయం కాదు ఆయనే గడువు పెట్టారు 48 అవర్స్ అని అంటే మరి తర్వాత టీడీపీకి కార్యాచరణ ఉండి ఉండాలి ఏంటి ఏమన్నా ప్రజా ఉద్యమాలు లేకపోతే ఇలాంటి ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు మీ ఉద్దేశం ఏంటి నమస్తే వెంకటకృష్ణ గారు నమస్కారం అందరికీ కూడా చర్చలో ఉన్న అందరికీ కూడా ఇక్కడ సూటిగా ఒక విషయం 5 కోట్ల మందిని ప్రజల్ని దగా చేశారు మోసం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏమీ చెప్పకుండా ఎన్నికల తర్వాత రాజధాని మారుస్తున్నాం అనేటువంటి పేరు మీద మోసం చేసి అమరావతి రైతులు అందరిని కూడా ముంచి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచారు దీనిలో ఎవరికి ఏ భేదాభిప్రాయం లేదు భిన్నాభిప్రాయం లేదు ఇప్పటిదాకా వ్యక్తీకరిస్తున్నటువంటి అభిప్రాయాలు అంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు ఎలా చేస్తారు లేదా ఎలా జరగాలి లేదా నిర్మాణాల్లో జరిగేటువంటి అంశాలు ఎంతవరకు కరెక్టా కాదా అనేది అంతకుముందు జరిగిన తర్వాత జరుగుతుంది అది డిబేట్ కాదు ఇక్కడ ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతా చాలాసేపు మాట్లాడుతా వారు మాట్లాడి మీరు అడిగింది సూట్ గా వారిని ఏమడిగారంటే జనసేన డిమాండ్ చేసింది కదా శాసనసభ్యులను రాజీనామాలు చేయాలని అది మీ అభిప్రాయం కూడా అదేనా లేదంటే ఇతరత్రానా అని అడిగితే వారు అడితిప్పి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశాలు సరే రాజకీయ పరమైనటువంటి విభేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు కూడా విమర్శించారు ఇంకా దేశంలో చాలా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటాం కలవటం అనేది సామాన్యమైనటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా వాళ్ళకి 240 రావాలని కోరుకుంటున్నా నేను 240 వస్తే అప్పుడు సచ్యరెడ్డి నా కాళ్ళ దగ్గరకు వస్తారు నేను ఆ ప్రత్యేక హోదా అయితే ఆయన కూడా అన్నాడు కదా చాలాసార్లు మాట్లాడారు అది మర్చిపోయినట్టున్నారు కొంతమంది ఆ విషయాలు ప్రస్తావించట్లేదు ఇక్కడ నేను అనేది అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఈ రాజధాని రైతులకు అన్యాయం జరిగిందా లేదా లేదా ఎన్నికలకు ముందు మాట్లాడినటువంటి మాటలు ఏంటి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి దీనికి మన కలిసికట్టుగానా లేదంటే కలిసికట్టుగా రాజకీయం కానీ కాదు ఇది ఒక పోరాటంగా చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా దీనిలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి లేదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు లేదా రాజకీయంగా అవసరాలు ఏంటి ఇది కాదు కదండి ఇప్పుడు చర్చించుకోవాల్సింది ఇక్కడ ఇప్పుడు ఇందాక ఏమన్నా రామకృష్ణ గారు సూట్ గా సిపిఐ రామకృష్ణ గారు రాజకీయ విభేదాలు ఉన్నాయి ఆ రెండు పార్టీలకి రాజకీయంగా సిద్ధాంత పరంగా ఉప్పు నిప్పు మీ రెండు పార్టీలు మాకు స్నేహితులే రాజకీయంగా అంటే వాళ్ళిద్దరు ఉప్పు నిప్పు అయిన సందర్భాల్లో కూడా రెండు పార్టీలతో కలిసి పనిచేసాం అయితే ఇక్కడ ఏమన్నారు వారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరూ కూడా ఈ రామ అమరావతి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట మాట్లాడుతున్నాం అనేది ఆ మాట మాట్లాడటం అనేది మాటల వరకే పరిమితం కాకుండా పోరాటం ఎలా చేయాలి ఇది రాజ్యాంగపరమైనటువంటి విరుద్ధమైనటువంటి అంశంగా ఇందాక చెప్పారు చక్కగా చెప్పారు విష్ణు గారు గవర్నర్ గారి సంతకాలు అవన్నీ కూడా ఎలా ప్రస్తావిస్తారు ఏంటి అనేది చెప్పారు ఓకే సంతోషం ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంగా ఇప్పుడు దీనిలో ఈ ఇచ్చేటటువంటి జీవోల్లో ఇచ్చినటువంటి యాక్ట్స్ లో గానీ యాక్ట్ లో ఏం చెప్పారు పాయింట్ దానిలో 3-4 పేజీలో స్పష్టంగా 8.4 పేజీలో హైకోర్టుకు సంబంధించి గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తే అక్కడికి ఏది కోర్టు ఆ గవర్నమెంట్ ఇనిషియేట్ స్టెప్స్ టు సీక్ రీలొకేషన్ ఆఫ్ ది హైకోర్టు అని చెప్పి చెప్పారు అంటే ఇనిషియేట్ చేయటం అంటే కేవలం దానిలో అంటే అది అవదు అది సాధ్యమైనటువంటి అంశం కాదు వీళ్ళ చేతుల్లో లేనటువంటిది అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే చెప్పారు కదా ఆ చట్టంలోనే చెప్పారు కదా స్పష్టంగా 8.4 స్పష్టంగా చెప్పారు రీలొకేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాము అని చెప్పి చెప్పారు అంటే ఆ రాజధాని అనేది మీరు అంటే మీరు చెప్పినటువంటి మీ ఎన్నికలు అదే మీ మేనిఫెస్టోలో ఉదహరించినటువంటి అంశం అనేది వాళ్ళు కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే చేశారు అంటే మీ మేనిఫెస్టోకి అడ్డం వస్తుందేమో అని అనుకోవడానికి చెప్తున్నాను అది సాధ్యం కానటువంటి అంశంగా అది వాళ్ళే దానిలో పొందుపరిచారు సపరేట్ ఇష్యూ అంటే నేను వాళ్ళు అంటే ఒకవేళ మీ భావానికి వ్యతిరేకం వస్తుందేమో అని అనుకోవడం కోసం చెప్తున్నాను ఇది ఒక ఇష్యూ ఇది కాకుండా ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో ఏమి ఇచ్చారు ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తా అదే రమేష్ కుమార్ గారు ఆర్డినెన్స్ వచ్చినప్పుడు ఏమో సబ్జెక్ట్ టు ద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్పి చెప్పినటువంటిది ఇప్పుడు న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కేసులన్నిటికీ సంబంధించి అది సబ్జెక్టు అని చెప్పి మరి ఉదహరించాల్సినటువంటి అవసరం లేదా రెండు ఒకేసారి వచ్చినాయి కదా ఇది ఒక సబ్జెక్టు నేనేమంటున్నానంటే సరే ఇవన్నీ శాస్త్రీయంగా జరిగేది లీగల్ గా జరిగేది ఇష్యూలు ఏం జరుగుతాయి ఏంటి అన్ని న్యాయస్థానాలు ఏం జరుగుతాయి అనేది కాకుండా మనందరూ రాజకీయ పార్టీ ప్రతినిధులుగా ఉన్నాడు ప్రజలకు జవాబుదారీ కాబట్టి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళము కూడా ఏం చేయబోతున్నాం ఏం చేస్తున్నాం అనేది కదా మాట్లాడాలి అది అది దానికి సంబంధించి పోరాటాలు కానీ లేదంటే ఇంకోటి కానీ ఏం చేస్తున్నాం అనేది కదా ఇప్పుడు ఇక్కడ మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం 48 గంటల్లో మీరు రాజీనామా చేయండి మీ శాసనసభని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం
ఒకవేళ నిజంగా కనుక మాదే తప్పైతే మేము చెప్పినటువంటి మాటలు కరెక్ట్ కాకపోతే అప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకున్నారేమో మీరేమో మొత్తం అసెంబ్లీనే డిజాల్వ్ చేయమని మీరు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నదేమో ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలు చేయండి అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళడం మళ్ళీ ఖర్చు ఇదంతా అనవసరమైన ఖర్చు ఇది ఆ రెండు జిల్లాల ఎమ్మెల్యేలను చేయమనండి అనేది వారు చెప్పిన డిమాండ్. వారి పార్టీ పరంగా మీకున్న మీకున్న అంటే మీకున్న ధైర్యం ఏమో తెలియదు కానీ రాష్ట్ర వ్యాప్తమైన అభిప్రాయం వస్తుంది స్టేట్ అంతా ఎలక్షన్ కెళ్తారు మీ అభిప్రాయం అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే దీన్ని స్టేట్ అంతా రుద్దాల్సిన అవసరం లేదు గతంలో ఒప్పుకున్నది అన్ని ప్రాంతాల వాళ్ళు ఒప్పుకున్నది అమరావతిని ఇక్కడ చీట్ అయింది చీట్ చేయబడ్డది అమరావతి ప్రాంత ప్రజలు కాబట్టి ఆ రెండు జిల్లాల వాళ్ళు చేస్తే సరిపోతుంది అనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అయి ఉంటుంది. అభిప్రాయం కానీ మేమైనది ఏంటంటే ఇదేదో కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన అంశమో లేదా రాజధాని అనేది ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటిదో కానే కాదు ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఒక రాష్ట్ర రాజధానిని కనుక ముందు వెనక ఎవరు చర్చించుకోకుండా కనుక ఒక నిరంకుశంగా కనుక మార్పు చేయడం అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంది అని కనుక అనుకుని మార్పులు చేస్తా ఉంటే ఈ రాష్ట్రానికి ఎప్పటికీ ఒక శాశ్వత రాజధాని ఏర్పడదు. ఈ శాశ్వత రాజధాని అనేది ఏర్పడేటువంటి అవకాశమే లేదు. ఈ రోజు ఆయన కీర్తికాంక్ష కోసం ఇవాళ ఒక శిలాఫలకం వేసుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఒక శిలాఫలకం వేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది ఉంటుందా ఉండదు రేపు పొద్దున ఉంటుందా ఊడిపోతా అనేది ఎవరికి చెప్పలేము. మరి రేపు పొద్దున వచ్చేటువంటి ఈ రకంగా చేసినప్పుడు ఒకవేళ ఈ రకంగా ఒకవేళ ఆయన అక్కడికి తీసుకెళ్లడమే పక్కా అయితే రేపు కొత్తగా వచ్చే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతారేమో ఇంక అంతే కదా. ఇప్పుడు ఎవరైనా ఎక్కడికి తీసుకెళ్లొచ్చు ఎక్కడ పెడతారనేది కూడా ఎక్కడ పెడతారు అనేది కూడా ఆ రోజు ఎక్కువ మాట్లాడితే టెక్కలి పలాస దగ్గర పెడితే గవర్నర్ గారు వాళ్ళ ఒరిస్సా ఇంటికి రాజధానికి నడిచి వాక్ మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేయొచ్చు. అట్లా కూడా రూపాయి వెళ్ళకుండా వెంకటకృష్ణ గారు 33,000 ఎకరాలు తీసుకున్నాం మన ప్రభుత్వం అది ఎవరన్నా ప్రభుత్వమే కదా తీసుకుంది 33,000 ఎకరాలు రూపాయి వెళ్ళకుండా తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళకే అన్యాయం చేసి లేదంటే ఒక రాజధానిని ఎట్లయినా మార్చుకోవచ్చు అది ఇచ్చిన వాళ్ళని అవమానించడం అలాంటి మాటలు మాట్లాడి ఇచ్చిన వాళ్ళని అవమానించడమే అలాంటి మాటలతో ఇచ్చిన వాళ్ళని అవమానించడమే అవుతుంది. అది వేరే విషయం అనుకోండి. రాజీనామాలకు వైసీపీ రాదనే విషయం తెలుసు మీకు తెలుసు ఆ విషయంలో అందులో డౌటే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ కంటే కొద్ది నిమిషాల ముందే ఒక అరగంట ముందే అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ వాళ్ళు రాజీనామా చేయాలన్నాడు. టీడీపీ వాళ్ళని రాజీనామా ఏంటో మరి నాకు కూడా అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు వచ్చే అవకాశం లేదు రారు కాబట్టి సమస్య లేదు రారు అందులో డౌటే లేదు రారు కాబట్టి వాట్ ఆఫ్టర్ 48 అవర్స్ ఏంటి ఏమన్నా మీకేమన్నా సిగ్నల్ ఉందా మీ పార్టీ నుంచి? ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి సార్ ఖచ్చితంగా మేము అన్ని రకాలైనటువంటి పోరాటాలు రాజకీయాలకు అతీతంగా చేయాలనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవేదనగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా పనిచేసి 40 ఏళ్ళు ఇందాక విష్ణు గారు అన్నట్టు 40 ఏళ్ళు అన్ని చూసి ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు అనే అంత ఆవేదన ఆయన ఎందుకు వ్యక్తీకరించాల్సి వచ్చిందంటే ఇదేదో అమరావతి లేదంటే ఇదేదో ప్రాంతం కాదు. ఇది ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేటువంటి నిర్ణయం ఇది. ఈ రాష్ట్ర భవిష్యత్తుని భవిష్యత్తు తరాలు ముందు తరాలనే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక శాశ్వత రాజధాని అనేది ఏర్పడదు ఈ రాష్ట్రంలో. ఇదే పద్ధతి కనుక కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఇవాళ అమరావతి అంటారు రేపు వైజాగ్ అంటారు ఎల్లుండి మీరు అన్నట్టు రాజీనామాల డ్రామాలు కాదండి రాజీనామాల డ్రామాలు ఇంత ముందు చాలా చూసాం ఎక్సెప్ట్ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ చేసిన 1-2 సందర్భాలు మినహా రాజకీయాలలో ఎప్పుడూ ఎవరూ రాజీనామాలు చేయలే. తాతల కాలం నాడేమో చేశారేమో నీతి నిజాయితీ ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ బతుకున్న కాలంలో ఎవరైనా చేశారేమో కానీ తర్వాత కాలంలో ఎవరు చేయలే. ఈ రాజీనామాలు రాజీ డ్రామాలే అనుకుంటున్నా నేనైతే. కాకపోతే ఏంటంటే దీని ద్వారా ఒపీనియన్స్ బయటకు వస్తున్నాయి. ఈ ఒపీనియన్స్ ఎటుదారి తీస్తాయి అనేది చాలా కీలకమైంది. రామకృష్ణ గారు ఇందాక మన సిపిఐ రామకృష్ణ గారు ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఈ కొన్ని పార్టీలు మీడియాలో మాట్లాడే పులులుగా మాట్లాడే వాళ్ళు మమ్మల్ని ఏదో దోషులుగా చేయాలని ముద్దాలుగా చేయాలని ట్రై చేస్తున్నారు. బీజేపీ అరచేయి అడ్డు పెడితే ఏమన్నా ఆగిపోతుందా అని. మరి బీజేపీ అరచేయి అడ్డు పెడితే ఆగిపోతుందని మీకు అనిపిస్తుందా రామకృష్ణ గారు? వెంకటకృష్ణ గారు ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒక విషయం గమనించాలి. అదేమంటే ఇవాళ నేను ఓపెన్గా అన్ని మీటింగుల్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కానీ నేను ఒకటే చెప్తాను ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే
రాయదాని మార్చడాని ప్రయత్నం చేస్తా ఉంది ఆల్ అదర్ పొలిటికల్ పార్టీస్ యా నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఇన్క్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అందరూ కూడా అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతా ఉన్నారని పదే పదే చెప్తా ఉన్నారు చెప్పారు అవును మన నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు డిఫర్ అయ్యాం సైద్ధాంతికంగా రాజకీయంగా డిఫర్ అవుతాన్నాం దత్తే మీరు మిమ్మల్ని ఎప్పుడు శంకించలే కానీ ఇప్పుడు శంకిస్తా ఉన్నారు ఎవరు ప్రజలు శంకిస్తా ఉన్నారు మీరు అది గమనించడం లే ఇప్పుడు దాదాపు ఇది 230 రోజులుగా ఈ ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని శంకించలే మీరు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు అని తర్వాత ఏక భూముల గురించి కూడా కరెక్టే మేము ఆ రోజు సిపిఎం 5000 ఎకరాలు సాలన్నాము కానీ 50000 ఎకరాల పైన అక్కడ సేకరించారు అంతే తప్ప రాజధాని అయితే అమరావతి ఉండాలన్నారు కదా అందరూ అన్నాము మీరన్నారు మేమన్నాము అందరం అన్నాము ఓకే కానీ ఇప్పుడేమంటే ఇప్పుడు నేను ఒకటి విష్ణుకి చెప్పేదేమంటే ఇప్పుడు కూడా ఏదో పొలిటికల్ ఆనాడు ఈనాడు చెప్పింది ఒకటే మాట హైకోర్టును కర్నూలులో పెట్టమన్నారు అంతే తప్ప అమరావతిలోనే రాజధాని ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పారు వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ స్టేట్మెంట్ లో ఏమీ మాట్లాడలేదు నేను అప్రిషియేట్ చేస్తాను అదే విధంగా సిపిఎం అదే చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఒకే మాట మీద ఉంది తర్వాత సిపిఐ గా మేము కూడా ఆయన అన్నాడు ఓగోదగ మేము ఎక్క అనంతపురం పోయినా నేను అమరావతి చెప్తా ఈవెన్ విశాఖపట్నం పోయినా కూడా మా పార్టీ నాయకులు అమరావతినే రాజధానిగా ఉంచాలంటే అనంతపురం దీక్షలు చేయాలట మీరు అది విష్ణువర్ధన్ రెడ్డి గారి డిమాండ్ చేద్దాం తప్పేముంది దాంట్లో మాకేమో విష్ణువర్ధన్ రెడ డి డిమాండ్ చేయనక్కర్లే నేను అమరావతికి పోయినా అనంతపురం విష్ణువర్ధన్ రెడ్డితో ఏకీభవిస్తున్నా ఎట్లా అంటే రామకృష్ణ గారు ఇవాళ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న పార్టీలన్నీ అప్పుడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ కొన్ని ప్రాంతాల్లో ర్యాలీలు చేసిందో అటు తిరుపతి దాకా చేశారు ఇటు వైజాగ్ దాకా కూడా ర్యాలీలు చేశారు కదా వైసీపీ కూడా రాజధాని వికేంద్రీకరించాలని కొన్ని చోట్ల ర్యాలీలు చేయించింది ఇప్పుడు నేనేమంటున్నా అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగారు అమరావతిలో దీక్ష చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా విష్ణువర్ధన్ రెడ్డి కూడా అనంతపురంలో చేయాలి దీక్ష ఎలాగ కర్నూలులో హైకోర్టు పెట్టాలి అమరావతిలో రాజధాని కొనసాగించాలి ఎందుకంటే వాళ్ళ డిమాండ్ కూడా అదే కదా ఆయన చేయాలి మీరు చేయాలి మొత్తం అన్ని పార్టీల నాయకులు అన్ని ప్రాంతాల్లో చేయాలి అమరావతిలోనే రాజధాని ఉండాలి డిమాండ్లకు అనుకూలంగా వెంకటకృష్ణ గారు యా 100% చెప్తాను నన్ను ఒక పొలిటికల్ పార్టీ ఒక స్టేట్ కమిటీ ఏదైతే తీర్మానం చేస్తుందో అది ఉంటుంది తర్వాత బీజేపీ నేషనల్ పార్టీ సిపిఐ కూడా నేషనల్ పార్టీ కాబట్టి మేము ఎక్కడ పోయినా ఒకటే చెప్పాల్సిందే కానీ అల్టిమేట్గా ఏమి నేషనల్ పార్టీ కాబట్టి కేంద్ర స్థాయిలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము లోబడి పనిచేయాల్సి ఉంటుంది అది బీజేపీ అయినా మేమైనా ఇక్కడ నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నా నేనేమో బీజేపీ వాళ్ళని ఇప్పుడు విమర్శించడం కూడా కాదు నేను కోరేది ఏమంటే ఇవాళ మీకు తెలుసు తర్వాత ఇప్పుడు ఇవాళ ప్యానల్ డిస్కషన్లో పాల్గొన్న సత్యనారాయణ గారికి బులశెట్టి వారికి కానీ రామకృష్ణ అందరికీ తెలుసు నేను ఒక్కటే చెప్తా అన్న ఇవాళ భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో హోమ్ మినిస్టర్గా ఉండే అమిత్ షా గారు కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ ఒక్క ఫోన్ కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి నీవెందుకు ఇది ఇదంతా చేస్తూ ఉన్నావు మా పార్టీ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదని అని ఒక్క మాట చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఫోన్తో లేచి నిలబడతాడు లేచి నిలబడాలి ఈరోజున్న పరిస్థితి అది ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అయినట్టు 150 ఎమ్మెల్యే ఇక్కడ ఒక విషయం ఉంది మొన్న కూడా ఇదే చేసి జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేర్ చేయాలని లేదు మమతా బెనర్జీ గారు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి హెలికాప్టర్నే దిగినవ్వలేదు పశ్చిమ బెంగాల్లో అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మొండిగా ఉంటాయో అదే వెంకటకృష్ణ గారు అదే అనేది మమతా బెనర్జీకి ఆ నైతిక స్థైర్యం ఉంది మమతా బెనర్జీకి ఆ బలం ఉంది వేరాజు నీకు ఈయనకి లేదు ఎందుకు నువ్వు గమనించాల్సింది ఏమిటో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మమతా బెనర్జీ అండ్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున్న పరిస్థితుల్లో ఆయన ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్నా ఆయన మీద ఉన్న కేసులు ఇవన్నీ కూడా ఆయన చూసుకోవాలన్నా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ కనుసన్నల్లో నడుస్తాడు ఖచ్చితంగా ఆయన వాళ్ళు చెప్పింది వింటాడు నేనేదేమంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళకి మేము కోరుతా ఉన్నాం మేము డిఫర్ అయినా కూడా సైద్ధాంతికంగా మీరే చొరవ తీసుకోండి అన్ని పార్టీలు కలుపుకోండి అన్ని పార్టీలు తీసుకొని పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ చేద్దాం
అమరావతి రాజధాని ఉండాలని మా ప్రజలు కోరుతున్నారు. లీడ్ చేయమంటున్నారు రాష్ట్రంలో ఉన్న మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి కలిసి విజ్ఞప్తి చేయడం కోసం అందరిని తీసుకెళ్లే బాధ్యతని బీజేపీని తీసుకోమంటున్నారు మీరు. ఎస్ ఒక పొలిటికల్ పార్టీగా ఒక సేమ్ ఐడియా ఉన్నప్పుడు వాట్ ఇస్ ద రాంగ్ ఇట్ రాష్ట్రానికి మేలు జరిగేటప్పుడు ఒక పార్టీ చొరవ తీసుకొని అందరం కలిసి మేమంతా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మేము కోరుతున్నాము. చాలా మంచి ఆలోచన. కాబట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉప్పు నిప్పు లాంటి పార్టీలు అయినా కూడా బీజేపీ కమ్యూనిస్ట్ ఉప్పు నిప్పు లాంటి పార్టీలు అయినా కూడా మీరు మంచి సలహా ఇచ్చారు. ఏంటది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయడం కోసం రాజకీయంగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ జనసేనతో ఫ్రెండ్షిప్ చేస్తున్న బీజేపీకి ఇది ఒక రకంగా మంచి అవకాశమే. మీరు చెప్పినట్టుగా అన్ని పార్టీలకి ముందుండి ఒక ఐక్య కార్యాచరణ కమిటీలుగా పొలిటికల్ జేఏసీలాగా పెట్టుకొని బీజేపీ లీడ్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి అందరినీ కలుపుకున్న కమిటీని మోదీ గారి దగ్గరికి చేయడం అనేది ఒక్క నిమిషం సార్, నిజంగా ఇది చాలా మంచి ఆలోచన. కమ్యూనిస్ట్ అయ్యి ఉండి కూడా మీరు బీజేపీకి ఇంత సదవకాశాన్ని ఇచ్చారు అంటే మీ సహృదయతకి నేను భరించలేకపోతున్నా. ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. మీకు చిన్న అమెండ్మెంట్, చిన్న అమెండ్మెంట్ మీరు చెప్పిన దానికి దీనికి విష్ణు వై చెప్పనివ్వండి, తర్వాత తీసుకుంటా విష్ణు. ఆయన చెప్పనివ్వండి, ఆయన పెద్ద ఆయన. యా రామకృష్ణ గారు చెప్పండి. నేను చెప్పేది ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ, అవును, జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ, తర్వాత రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు వన్ వాయిస్ చెప్తా ఉన్నాయి అమరావతి రాజధానిగా ఉండాలని. అవును. అదేవిధంగా అక్కడ ఒక జేఏసీ ఏర్పడింది. ఆ జేఏసీని అన్ని రాజకీయ పార్టీలను తీసుకెళ్లి ఆయన ప్రైమ్ మినిస్టర్ దగ్గర వాళ్ళు కలిసి ఒక సాధిస్తే మంచిదే కదా. మీరు చెప్పింది కరెక్టే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పని చేయాలి, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ కనుక ఆ లీడ్ తీసుకుంటే వారికి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో. అయితే బీజేపీ ఈ విషయంలో ఎంతవరకు లీడ్ తీసుకుంటుంది, గవర్నర్ విషయంలో గవర్నర్ ఆమోదించే విషయంలో మాకు సంబంధం లేదు, ప్రభుత్వ పరంగా ప్రభుత్వం వేరు పార్టీగా రా బీజేపీ వేరు, మా విధానం అమరావతే అని చెప్తున్న బీజేపీ ఎంతవరకు ఈ నిర్ణయంలో ముందుకొస్తుంది అనేది ఒక అంశం అయితే చాలా కీలకమైంది. రెండవది, ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు రైతులు ఈ బిల్లులకు వ్యతిరేకంగా, అది రేపు విచారణకు వచ్చే అవకాశం ఉండింది. ఇది న్యాయపరంగా నిలబడుతుందా, న్యాయ నిపుణులు ఏమంటున్నారు, రైతులకు ఎలాంటి భరోసా ఉంది అనేది కూడా చర్చనీయాంశమే.